శ్రీకాకుళం నగరంలో లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న వారికి సురా శ్రీనివాసరావు భోజనాలను పంపిణీ చేశారు. గత 40 రోజులుగా శ్రీకాకుళం నగరంతో పాటు 7 రోడ్ల కూడలి, రిమ్స్, కిమ్స్ మరియు పట్టణంలోని పలు ప్రాంతాల్లో వారికి భోజనాలను ఎచ్చెర్ల మండలం కుశలాపురం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త సురా శ్రీనివాసరావు నిత్యం అందిస్తున్నారు. ఈ రోజు కిమ్స్, రిమ్స్ హాస్పిటల్లో గల పేషెంట్ల సహాయకులకి, సిబ్బందికి 450 భోజన ప్యాకెట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురా శ్రీనివాసరావు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల పేద ప్రజలకు కోవిడ్ పేషెంట్ల సహాయకులు, సిబ్బంది ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్న విషయం గమనించాలని, అందువల్ల వారికి ప్రతిరోజు భోజనాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. నగరంలో ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్న వారు తమను సంప్రదించవచ్చునని అన్నారు.